పొద్దున్నే కొడుకు పుట్టాడు, సాయంత్రం ఈ ఈవెంటు. ఇలాంటి ఓ రోజు నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్. చిరంజీవి గారికి నేను మొన్నే కలిసినప్పుడు ఒక మాట చెప్పాను, నాకు ఈ ఆర్ట్ అనే కనెక్షన్, అంటే ఒక కళ, ఒక మనిషిలో ఒక కళ పుట్టడానికి ఒక కనెక్షన్ ఉంటుంది, అది నాకు పుట్టడానికి కారణం ఆయనే. ఎందుకంటే నాలో పుట్టిన ఫస్ట్ కళ డ్యాన్స్. నేను అందుకే ఏ ఇంటర్వ్యూలకు వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా డ్యాన్సర్ కానీ నాకు తెలియకుండా లేచి డ్యాన్స్ చేసేస్తుంటారు. ఎందుకంటే నాలో పుట్టిన మొదటి ఆర్ట్ డ్యాన్స్. దానికి ఇన్స్పిరేషన్ చిరంజీవి గారు. ఆయన పాటలు చూస్తూ, ఆయన సినిమాలు చూస్తూ నేను ఫస్ట్ నాలో పుట్టింది డ్యాన్స్. సో ఆయన అడిగారు, ఏదైనా డ్యాన్స్ చేస్తావంటే సార్? సో అబ్బని తీని దెబ్బ అనే పాటకి నేను 4th క్లాస్లో డ్యాన్స్ చేస్తే నాకు ఒక జామెంట్రీ బాక్స్ ఇచ్చారు. ఎగ్జాంపుల్, అది ఒక సాంగ్ ఉంటే బాగుంటుందేమో. ఓకే, సో ఆ తర్వాత లవ్ మీ మై హీరో అనే సాంగ్కి నేను డ్యాన్స్ చేస్తే నాకు ఒక సబ్బు పెట్టించారు. దాంట్లో నాకు గుర్తు దివ్యభారతి గారిని ఇక్కడ కూర్చోబెట్టుకొని ఇలా తిరుగుతుంటారు, టిన్ టిన్ టిరిడిన్ టిన్ టిన్ టిరిడిన్ 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 టిన్ టిరిడిన్ అని. దిస్ ఈస్ ఫర్ యూ సార్. ఈ సినిమాలో మరో ముఖ్య పాత్రలో, ఈ సినిమాకి సంక్రాంతికి రిలీజ్ కాబోతుంది. ఈ సంక్రాంతి ముగ్గులాగా మా సినిమాకు ఒక కొత్త రంగు తెచ్చింది మా మేడం విజయశాంతి గారు. థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఈ పాత్రను మీరు ఒప్పుకొని ఈ సినిమాలో మీరు నటించినందుకు నేను ఎప్పటికీ మీకు రుణపడి ఉంటాను. ఎందుకంటే మీరు వచ్చాక ఆ క్యారెక్టర్ని, ఆ పాత్రని నేను ఇంకోరిని ఇమాజిన్ చేసుకోలేకపోయాను. చాలా చక్కగా నటించారు. ఒక రకంగా చెప్పాలంటే ఈ సినిమాలో ఇందాక అనిల్ శంకర్ గారు చెప్పినట్టు కొన్ని సీన్స్కి ఒక గూజ్ బంప్స్ వస్తాయి. అంత ఒక గొప్ప నటన ఆయన ఆవిడ చూపించారు. సో మహేష్ బాబు గారు కాంబినేషన్లో కానీ, విడిగా ఉన్న చాలా సీక్వెన్స్లో కానీ ఆ పాత్రకు ప్రాణం పోశారు. సో ఒక పవర్ ఆఫ్ ఉమెన్ అనేది మళ్ళీ ఈ సినిమా ద్వారా చూడబోతారు ప్రేక్షకులందరూ. సో చాలా చాలా థ్యాంక్ యూ మేడం. కొండారెడ్డి బురుజు అనే పదం మీరు వినే ఉంటారు. సో దానికి మహేష్ గారికి, ప్రకాష్ రాజ్ గారికి మధ్య కనెక్షన్ ఉంటుంది మీ అందరికీ తెలుసు. సో మళ్ళీ అది సినిమాలో ఒక చిన్న దీంట్లో రాబోతుంది. సో అది కూడా ఒక పాత్రగా రాబోతుంది. సో అలాగే రష్మిక, సో ట్రైలర్లో చూశారు వాళ్ళ అల్లరేంటో, మీకు అర్థమవుతుందా? అలాగే DSP మామూలు గోళ కాదు. డిసెంబర్ అంతా మీది, ఫస్ట్ మండే నుంచి లాస్ట్ మండే వరకు వాయించి వదిలేశారు. సో ఇప్పుడు అలాగే రీరికార్డింగ్. అసలు నేను చెప్తున్నాను, ఈ సినిమాలో కొన్ని సర్ప్రైజులు ఉన్నాయి, నేను మీకు చెప్పట్లేదు. ఈ సినిమాలో సూపర్ స్టార్ కృష్ణ గారు కూడా ఉన్నారు. అది ఏంటి, అది ఎలా ఉంటారు అనేది మీ సస్పెన్స్కే వదిలేస్తున్నాను. దానికి దేవిశ్రీ ఇచ్చిన రీరికార్డింగ్ ఏంటో రేపు స్క్రీన్ మీద మీరు చూడబోతున్నారు. సో అది ఈ సినిమాలో ఉన్న వన్ ఆఫ్ ద బెస్ట్ సర్ప్రైజ్. అది దాని గురించి మేము ఇప్పుడు రివీల్ చేయం. సో థ్యాంక్ యూ దేవి సార్. అలాగే ఆర్ట్ డైరెక్టర్ ప్రకాష్ గారు అద్భుతమైన సెట్లు వేశారు. కొండారెడ్డి బురుజు, అలాగే ప్రకాష్ రాజ్ గారి హౌస్, విజయశాంత్ గారి హౌస్ సెట్స్, చాలా సెట్లు వేశారు. చాలా థ్యాంక్స్ సార్. సో వీటన్నిటికీ మాకు సపోర్ట్ చేసిన మా ప్రొడ్యూసర్స్. సో SVC అంటే నా హోమ్ బ్యానర్, కంటిన్యూస్గా వస్తూనే ఉన్నాను. 4:30 అండి, పటాస్ కూడా మీరే రిలీజ్ చేశారు. సో మీతో ఆ బాండింగ్ అలాగే కంటిన్యూ అవుతుంది. థ్యాంక్ యూ దిల్ రాజ్ గారు. అలాగే అనిల్ శంకర్ గారితో ఫస్ట్ టైం వర్క్ చేయటం, థ్యాంక్ యూ సార్. సేమ్ దిల్రాజు గారితో నేను పనిచేసేటప్పుడు ఎలా ఉందో, మీతో పనిచేసినప్పుడు అలాగే ఉంది. అంత ఫ్యామిలీగా, అంత హోమ్లీగా డీల్ చేశారు. థ్యాంక్ యూ సార్. సో సూపర్ స్టార్ మహేష్ బాబు గారు, F2 జరుగుతున్నప్పుడు, షూటింగ్లో ఉన్నప్పుడు వెళ్ళి ఆయనకి నేను కథ చెప్పాను. ఆగస్ట్లో ఆ కథ చెప్పిన 40 నిమిషాలు ఆయనకు చెప్పిన వెంటనే ఆయన నాకు షేక్ హ్యాండ్ ఇచ్చి సినిమా చేస్తున్నామని చెప్పారు ఆ క్షణాలు. ఆ తర్వాత ఫిబ్రవరిలో మన సినిమా జూన్ నుంచి చేద్దామని చెప్పినప్పుడు, పిలిచి కథ మొత్తం రెడీ చేయండి అని చెప్పినప్పుడు ఆ క్షణాలు. ఆ తర్వాత July 5th నుంచి షూటింగ్ స్టార్ట్ అయ్యి ఈ 5 నెలలు ఆయనతో చేసిన ప్రతి మూమెంట్, December 18th లాస్ట్ వర్కింగ్ డే ఆ క్షణాలు, ఈరోజు ఇప్పుడు ఈ ప్రీరిలీజ్ ఈవెంట్ January 5th, ఇప్పటి వరకు నా లైఫ్ టైం నేను గుర్తుపెట్టుకుంటాను సార్. ఇట్స్ ఏ ట్రెమెండస్ జర్నీ విత్ యూ అండ్ ఐఎమ్ ఎమోషనల్. థ్యాంక్ యూ సార్, ఎప్పటికీ మర్చిపోలేను. ఎందుకంటే ఇంత పెద్ద ఆపర్చునిటీ నాకు ఇచ్చారు. నేను అందుకే చెప్పాను ఆయనకి, సార్ మీకు మీరు ఇచ్చిన దానికి నేను మీకు ఏమి ఇవ్వగలను అనేది, రేపు January 11th ఒక మంచి హిట్ ఇచ్చి, సో నేను అది మీకు తిరిగి ఇవ్వాలనుకుంటున్నాను సార్. సో బాగా వచ్చింది సినిమా కూడా. ఆ తర్వాత బిగినింగ్ ఒక డైలాగ్తో స్టార్ట్ చేశాను. సో ఎండ్ ఇందాక మహేష్ గారు చెప్పినట్టు January 11th బొమ్మ దద్దరిల్లిపోద్ది. డబ్బింగ్ అయిపోయాక, సినిమా అంతా చూశాక నాకు హీరో గారు ఒక మెసేజ్ చేశారు, అది నా హార్ట్ని టచ్ చేసింది. అది నేను మీ అందరికి షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. బ్రదర్ బ్రదర్ అన్నారు, అండ్ ఐఎమ్ ఫెల్ సో హ్యాపీ. నేను ఇప్పటివరకు చాలా పెద్ద పెద్ద సక్సెస్లు చూశాను నా లైఫ్లో, నువ్వు ఎదుగుతున్నావు, ఈ సక్సెస్ నువ్వు ఫుల్గా ఎంజాయ్ చేయి బ్రదర్ అన్నాడు. సో థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్ యూ సో మచ్.